ఇంకా లెటర్ ఫోన్ కిందనే పెట్టిండే ఇడేవడగానే 24 గంటలు నిన్ను అబ్జర్వ్ చేస్తుండే లేకపోతే మన ఫోన్ ఇడ పెట్టలమని వాడికి ఎట్లా తెలుస్తుంది లెటర్ పెట్టడానికి వచ్చినోడు ఫోన్ ముందు నుంచి వచ్చే పోవాలి కదే కరెక్టే కదా ఒకసారి చూద్దాం దొంగన కొడుకు ఇట్ నుంచి వస్తే ఇలా రిజిస్టర్ అవుతానని ఇట్లకెళ్ళి రాలేదే వీడు ఒసే వీడి గోడ దూకొచ్చిండే దొంగ సచ్చినోడు ఈ సరౌండింగ్ నీకు సైడ్ కొట్టేటోడు ఎవడన్నా ఉన్నాడానే ఏదా ఫోన్ ఇవ్వు ఒకసారి ఇది క్లూ ఏమో చూడు ఏదొకసారి చూపి అది కొరియర్ లవ్ సింబలే లవ్ సింబలా ఆ మొన్నటి దాకా అట్లా పెట్టేటోళ్ళే ఇప్పుడు రెండు చేతులు అయితే ఓపిక లేక సింపుల్గా ఇట్లా పెడతారు రష్మిక ముండక ఈ సింబల్ బాగా యూజ్ చేస్తుంది రష్మిక ముండక కాదే రష్మిక మందన ఛా మా మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పేరు అది సరే గాని మన చుట్టూ సరౌండింగ్ లో ఉన్న పోరగాల లిస్ట్ అంతా దిగే అందులో నీకు ఎవరు లెటర్ రాస్తున్నారో ఇట్టే చెప్పేస్తా ఆ కిరణ కొట్టాడు పాలేసేటోడు తప్ప నాకు ఇంకెవ్వరు తెలియదు పోనీ అంకుల్స్ ఎవరైనా తెలుసా హా అంకుల్స్ ఎందుకు రాస్తారే పిచ్చిదానా పాతకాలం ఐడియానే ఇట్లాంటివన్నీ వాళ్ళకే వస్తాయి ఎందుకంటే ఏ మెసేజ్ కాల్ చేస్తే దొరికిపోతారని ఆంటీలకు తెలిస్తే ఊరుకోరు కదా మరి అంకుల్స్ ఇంత పొయిటిక్ గా రాస్తారా ఏ అంకుల్స్ కి మనసులు ఉండవా వాళ్ళ పెన్నుల్లో ఇంకులు ఉండవా ఏంకుల్స్ వాడెవడో కనిపెట్టవే అంటే అంకుల్స్ పెన్సిల్స్ అంటావేంటే నా కళ్ళే మన సీసీ కెమెరా అలావే పడుకున్నాక కూడా మొత్తం అంత రికార్డ్ చేయనికి నేను కూడా నీతో పాటు లోపలేగా వన్నా ఒసే సీసీ కెమెరా పెట్టిద్దామా సీసీ కెమెరాసా ఆ అక్కడ అగో అక్కడ ఇక్కడ అని ముక్కులో కూడా ఒక సీసీ కెమెరా పెడదాం అప్పుడు వాళ్ళు ఎట్లా తప్పించుకుని చూద్దాం మన దగ్గర నుంచి ఖర్చు ఎక్కువే 30-40 వేలు అవుతుంది ఇన్ని డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకే ఇప్పుడు వాళ్ళని కనిపెట్టాలని ఉందా లేదా నీకు చూద్దాం నీ మూతి ఇంత గొప్ప ఐడియా వడాఫోన్ కూడా ఇవ్వండి ఏ జల్ది రామే ఎంతసేపు వస్తున్నానే ఆ రూపం పేరే ఏ ఆ అందరిలా ఉండే తాను అమ్మాయి ఆ రూపం పేరే ఏ ఆ కల్మషమే లేని తాను పాపాయి ఇక్కడెందుకు ఆపావే కొబ్బరిమణం దాదామనే రాత్రి బిర్యానీ తిన్నాం కదా మసాలా ఎక్కువైంది కొబ్బరిమణం తాత చల్లబడుతుంది నువ్వు కూడా తాత చల్లబడుతుంది నాకు వద్దే నువ్వే తాగు బళ్ళా ఎట్ బోండలేనా కైసరానా మాలు పానీ జాదారైనా కొబ్బరి కమ్ రాయనా ఏందే సీసీ కెమెరా నెంబర్ తీసుకుందావా బా హలో చెప్పండి మేడం సీసీ కెమెరాస్ యాడ్ చూసాను చెప్పండి కమర్షియలా డొమెస్టికా అంటే ఆఫీస్ కోసమా ఇంటి కోసమా మేడం ఇంటి కోసమే ఎన్ని కెమెరాస్ మేడం 5 కెమెరాస్ ఓకే మేడం 24 అవర్స్ లో కెమెరాస్ ఫిట్ అయిపోతాయి మీ అడ్రస్ చెప్పండి మనీ ఎంత అవుతుంది 25,000 వరకు అవుతుంది మేడం వామ్మో అంతనా ఫుల్ హెచ్డి క్వాలిటీ వద్దనుకుంటే తగ్గుతుంది మేడం అప్పుడు ఎంత అవుతుంది 20,000 ఓ 3 కెమెరాస్ అయితే ఎంత అవుతుంది 3 కెమెరాస్ కి 15,000 అవుతుంది మేడం మరి ఒక కెమెరాకి ఒక్క కెమెరా అయినా కూడా 15,000 అవుతుంది మేడం సరే 3 కెమెరాస్ ఫిక్స్ చేయండి అడ్రస్ చెప్పండి మేడం శ్రీనగర్ కాలనీ ఓకే ఎంత 14 బొక్క నీ లైఫ్ లోకి రాకముందే 15,000 బొక్క పడింది ఇంకా నీ లైఫ్ లోకి వస్తే ఎన్ని బొక్కలు పడతాయా ఆ బొక్కలో ఏం పెడతాడు
ఓసే నేను కూడా ఒక్కదాన్నే ఉంటున్నానుగా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు సెక్యూరిటీ కావాలని. రెండూ కలిసి వచ్చాయిగా. ఆహా అది కూడా చూద్దాం ఎండ్రోలో. దా పొయ్యమని వేసుకున్నప్ప. ఫిట్టింగ్ అయిపోయింది మేడం. ఈడో కెమెరా, అగో ఆడో కెమెరా, మళ్ళీ ఇంకలో కెమెరా. మూడు కెమెరాలు మొత్తం కవర్ అవుతుంది. బేర్ ఫిగర్ మళ్ళీమని ఉందా మేడం? తీసుకో. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పురు మేడం. ఇప్పుడు వాడెవడో కన్ను పెడతా, వాడు పని పడతా. ఇప్పుడు వాడెవడో తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానా? ఎవడ్రా నువ్వు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు నాకు కనిపించకుండా? నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నా తెలుసా? ఆని దగ్గరికి లాగి రెండు చెంపలు కొరికేస్తా. ఇదేదో నువ్వు అని తిడుతున్నట్లేదే. వాడి కోసం తహతహలాడుతున్నట్టుంది. అదేం లేదే, వాడిని కనిపెట్టాక ఏం చేస్తానో చూడు. దేవుడా, దీన్ని నువ్వే కాపాడాలి. నేను పోరా మళ్ళా. బాయ్. తెచ్చిన కుమ్మేద్దాంప. ఏమైంది? వారం నుంచి ఒక లెటర్ కూడా లేదే. పిచ్చిదనా, లెటర్ రాకపోతే వట్టర్ గారుస్తావని. అయినా ఆడేవాడో జఫా జగన్నాథ గురించి ఇంత అవసరమా? ఏంది, నిజంగానే లవ్ చేస్తున్నావా? లవ్వో ఏమో తెలియదు, కానీ ఆ లెటర్స్ వల్ల నా గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారని అనిపించింది. మరదే, నేనెందుకడ? నువ్వు ఉండడం వేరు, ప్రతిక్షణం నా గురించి ఆలోచించే వాళ్ళు ఉండడం వేరు. అమ్మ నాన్న లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధేంటో. ఈ సీసీ కెమెరాలు పెట్టిన దగ్గర నుంచి వాడు భయపడి రావట్లేదేమోనే. రేపు పొద్దున సీసీ కెమెరాలు వీకిచ్చేద్దాం. మనం ఎలాగూ 15,000 పెట్టి తీసుకున్నాం. వాడు రిటర్న్లో ఓ 10,000 ఇవ్వకపోతాడా మనకు? వెంకీ, ఆడ 10,000 ఇవ్వకపోయినా పర్వాలేదే, ఆ కెమెరాస్ తీయించేసావే. మై ఊనా రే, తూ టెన్షన్ మత్లేనేక. అవి దేకో. వెల్కమ్ టు క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ కెమెరాస్. అల్లా, చెప్పండి మేడం. ఇగో ఈడ వారం రోజుల కింద సీసీ కెమెరా పెట్టిది కదా, ఇప్పుడు తీయాలి. ఎక్కడ మేడం? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ మేడం? అగా వారాల కింద పెట్టిరుగా, అప్పుడే మర్చిపోయినావా? వారం కింద 100 మందికి పెట్టినాం. మీకు ఎప్పుడు పెట్టినావో మాకు తెలియదు కదా. ఇప్పుడు పెడతా చూడండి నీకు నేను. ఏంది మేడం? అడ్రస్. మేడం, సీసీ కెమెరా తీయడం కుదరదు. కుదరదా? మరి ఇంతసేపు ఎందుకు మాట్లాడే నువ్వు? మేడం మంచిగా మాట్లాడండి. అదేనే ఉండా, సీసీ కెమెరాలు తీసేయాలి. మేడం మంచిగా మాట్లాడండి. అదే ముందు ఇక్కడ సీసీ కెమెరాలు తీయాలంటున్నా. నీకు వేరే తిరిగి అర్థమైతే నేనేం చేయండిరా బాయ్. మీకు వద్దనుకుంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అయితే నీతో కాదంటావా? నాతో ఇంతే అవుతుంది మేడం. ధన్యవాదాలు మేడం, మీరు సాటిస్ఫై అయినట్టేనా? వీడు నిమ్మాయంగా 90mm రాడ్ పెట్టి మీరు సాటిస్ఫైడా అని అడుగుతుండు దొంగ నా కొడుకు. ఏ ఇవన్నీ కాదే, రేపు పొద్దుగా నువ్వు రెడీ అయ్యి చక్కగా ఆఫీస్ పోయి మాట్లాడు. అర్థమవుతుందా? నేనైతే ఇప్పుడు ఈ పాయ బిర్యానీ తిని పీక్తా. మా
ఇప్పుడు చిటికెలో మళ్ళీ క్లాప్స్ సార్ ఇక చాలు సార్ మ్యాడటో చెప్పండి కృష్ణ ఈ సీసీటీవీ కంపెనీ పెట్టినప్పటి నుంచి నువ్వు వచ్చాకేనయ్యా ఈ కంపెనీ బెస్ట్ పొజిషన్కి వచ్చింది ఇదిగో 2 lakhs చెక్ నీ ఇన్సెంటివ్ ఎస్ ఇన్ ఏ సింగిల్ మంత్ 200 కనెక్షన్స్ అంటే అన్బిలీవబుల్ కదా అండ్ హీస్ ద జెమ్ ఆఫ్ అవర్ కంపెనీ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మంత్ కూడా నీ పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే నువ్వే ఈ కంపెనీకి కాబోయే అసిస్టెంట్ మేనేజర్వి టేక్ దిస్ కృష్ణ సార్ ఆ 200 కనెక్షన్స్ కంప్లైంట్స్ కూడా నువ్వే టేక్ ఓవర్ చేయి ఓకే సార్ ఓకే అండ్ నో సింగిల్ క్యాన్సిలేషన్ ఓకే ఓకే సార్ ఓకే ఒక లచ్చి మచ్చా బండి కొనుక్కుంటా ఇలా నీకు బండి ఎందుకు అయినా 200 కనెక్షన్లు ఎలా పెట్టావు మచ్చా అదో పెద్ద స్టోరీలే ఏమైంది మచ్చా ఆ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా అయ్యమ్మ నీకు తెలుసా తెలుసు ఎలా మచ్చా రే టెన్షన్ వచ్చేస్తుంది ముందు సిగరెట్కి వెళ్దాం చెప్పు మచ్చా ఎవరా పిల్ల ఆ 200లో ఏదో ఒకటే మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు మచ్చా మరి నేను పడిపోతే మీ అయ్యి పడతాడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు మచ్చా ఈ 200 లక్షలు ఊరికి వచ్చినాయి అనుకుంటున్నావా ఆ 20 పెళ్ళికన్న అమ్మాయిలకి ముగ్గురు చేసిన ఆంటీలకి రోజు లెటర్లు పెట్టుకోండి అది ఎవరు పెడుతున్నారో అర్థం కాక తెలుసుకున్న ఆతుతో సీసీ కెమెరాలు పెట్టుతారని చేశా నీ బతుకులో నా బట్ట నీ బతుకు కోసం వాళ్ళు ఆడుకుంటావా ఓర్ నా గొట్ట నేనే మోసం చేయలేదు దొంగతనం చేయలేదు ఒండ్రకున్నారు సీసీ కెమెరాలు పెట్టించుకుని సేఫ్టీ అంటే పెట్టించుకుంటారా పెట్టించుకోరు కదా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అయినా నేను చేసింది వాళ్ళ సేఫ్టీ గురించిరా తప్పు చేసే ప్రతి నా బట్ట చెప్పేది ఇదే రే లోక కళ్యాణం కోసం అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజమేరా నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు నన్ను ఫీల్ చేయకు పద దాంతో మాట్లాడదు హలో సార్ రే కృష్ణ ఒక్క నిమిషం ఏరా గుండెప్పు వచ్చిందా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నాకు ముందు చీకటి మానేలమ్మేస్తుందిరా ఎన్నిసార్లు చెప్తారా నా బట్ట లవ్వేమరా నా పొట్ట అయితే సంఖ్య నాగిపోయినట్టేనా రొట్ట నేను సంఖ్య నాగిపోను కానీ నువ్వు చెప్పండి స్పందన గారు నా పేరు మీకు ఎలా తెలుసు అది ఇందాక మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా వాళ్ళు చెప్పారు డీటెయిల్స్ ఇందాక మీరు డీటెయిల్స్ ఇచ్చారు ఇచ్చారు ఎరా చెప్పండి మీకు ఏం కావాలి 1 week బ్యాక్ నేను సీసీటీవీ పెట్టించానండి అది ఇప్పుడు తీసేయాలండి ఎందుకండి పర్సనల్ ప్రాబ్లం అండి అయ్యో స్పందన గారు మీ పర్సనల్ ప్రాబ్లం అంటే మాకు చెప్పండి మీకు అర్థం కావట్లే మా సీసీ కెమెరాలు మీ దగ్గర ఉన్నాయంటే మీ పర్సనల్స్ మా దగ్గర ఉన్నట్టే అదే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సాల్వ్ చేస్తాం నా ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరులేండి అది సూర్య మాత్రమే చేయగలడు స్పందన గారు మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది సీసీ కెమెరాస్ అన్స్టాల్ చేయడానికి మినిమం 1 రోజు టైం పడుతుందండి అప్పటి వరకు మీరు ఓపికతో వెయిట్ చేయాలి వామ్మో కావాలంటే 2000 ఎక్స్ట్రా తీసుకోండి కానీ క్యామ్స్ మాత్రం తీసేసండి స్పందన గారు మీరు అలా మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందండి అయినా సరే 5 రోజులు పడద్దు మీరంతా మరీ జాలిగా చూడకండి మాకు కొంచెం టైం ఇవ్వండి సరే అడ్రస్ తీసుకోండి మా తెలుసుగా తెలుసా అది మీ డేటా మా దగ్గర ఉంది కదా ఉందిగా ఆ రూపం సరే
జాగ్రత్తగా వెళ్ళండి. ఎరా ఎలా ఉంది? చూస్తుందంటవా? చూస్తుందే చూడదే చూస్తుందే చూడదో చూస్తుందే చూడదో. చెప్పానా నేను? చెప్పానా? ఇప్పుడు చూత చూడు, చూసి చూసి చూడు. మరి అంత అమ్మాయికి రాలేంట్రా అమ్మాయి? ఈరోజు నుంచి సిగరెట్ మానేస్తానరా. మరి ముందు ముందు ఆలోచిద్దాం. మరి ఇప్పుడేం చేద్దాం? లెటర్ రాద్దాం. లెటర్ ఎందుకు రాద్దాం? లెటర్ రావట్లేదు కదా, అంత బాధపడుతుంది అమ్మాయి. అలా అని చెప్పింది అమ్మే. అమ్మాయి కళ్ళలో నీకు కనబడలేదా సూర్య మీద ప్రేమ? సూర్య కృష్ణ, అక్కడేమో సూర్య ఇక్కడేమో కృష్ణ. ఈరోజు నుంచి లెటర్ పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఆడ సీసీ క్యామ్స్ ఉన్నాయి మచ్చా, లెటర్ ఎట్ట పెడతావు? వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే మా. ఓ, మనం లెటర్ పెట్టే ముందు సీసీ క్యామ్స్ ఆఫ్ చేస్తామా? అలా ఆఫ్ చేసి సీసీ క్యామ్రాలు మళ్ళీ తీసేమంటది కదరా. మరి ఎలా మచ్చా? తెల్లార్జు ఐదింటికి చెప్తానరా, అప్పుడు వరకు నన్ను. ఈ లవ్లు గీవ్లు మనకు అవసరమా మచ్చా? నీకు అవసరం లేదమ్మా, నాకు అవసరమే. నీకు అవసరమైతే తెల్లారుజాము, నాకెందుకు ఈ బాధ? మరి బాబు ఒక్కరోజు తీసుకొచ్చిన దానికి ఎంత ఎడుతున్నాడు రా బాబు నువ్వు. మనిషికి నిద్ర ఎంత ఇంపార్టెంట్ తెలుసు మచ్చా నీకు. నువ్వు ఏడోకరా, చెప్పానుగా తీసుకెళ్ళాను ఈసారి నుంచి. ఐదైతే అంది ఇంకా సీకటిగానే ఉంది అండి మచ్చా. వానాకాలం కదరా, తెల్లారదిలేదు. రే ఆ అమ్మ ఇంటి ముందు ఆపు, కొంచెం దూరం కాపు. ఎందుకురా? ఈ బండి చౌంటికి లేతుందిరా. ఓహో రా బాబా బాబా. వెళ్ళతనైతే ఇలా వెళ్తే గుర్తుపడతారేమో మచ్చా. మన ఐడియా మన దగ్గర ఉందిరా. ఎలా ఉంది? ఓకే మచ్చా, లెటర్ మచ్చా. థ్యాంక్స్ మచ్చా. దొరికవరా దొంగ? నమస్తే సెవెన్ ఆర్టికల్. కిమియా లెటర్స్ పెడుతున్నాడని 300,000 మందిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపెట్టారు. వాళ్ళ కోసం నా ఫ్లయింగ్ కిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ ప్రేమలేఖ ఎపిసోడ్ 1 అండ్ ప్రేమలేఖ ఎపిసోడ్ 2 కూడా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లోనే కాదు, కమింగ్ ఎపిసోడ్లో అసలు మీరు ఊహించిన ట్విస్ట్లు ఉంటాయి. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఎవ్రీ సాటర్డే 5 PM, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 7 Arts.